ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలన్నారు ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్. వైరాలో గల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును రాజేశ్వర్ రెడ్డికి వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్సీగా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రెడ్డి సతీమణ నీలిమ మాజీ ఎమ్మెల్యే బాను చంద్రావతి రాష్ట్ర మార్క్ ఫెడరస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ మున్సిపల్ చైర్మన్ జైపాల్ మార్కెట్ చైర్మన్ గుమ్మా రోషయ్య జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజేశ్వర్ రెడ్డి గారి నేమ్ బ్యాలెట్ పేపర్ లో థర్డ్ నేమ్ గా ఉందండి. బ్యాలెట్ పేపర్ లో థర్డ్ నేమ్ తన పేరు ఎదురుగా 1 అనే నెంబర్ న్యూమరిక్ మార్చి 14వ తారీఖు పట్టభద్రుల ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో నేను వైరా శాసనసభ్యుడిగా చెప్పే మనం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో కొట్టాట తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దశలో ఎంతో దూరదృష్టితోనేసి పెద్ద పెద్ద నిపుణులతో చర్చించి మరి చీకటి తెలంగాణను వెలుగులోకి నడిపించి విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించి వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించి తదనుగుణంగా పారిశ్రామికంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకంగా డిజైన్ చేసి తదనుగుణంగా మరి విదేశాలలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలను కూడా హైదరాబాద్కు రప్పించే దశలో చేసిన కృషి తదనుగుణంగా రాష్ట్రానికి ఆదాయం పెరిగిన కృషి తదనుగుణంగా రైతాంగాన్ని ఆదుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మేము ఈ వైరా పట్టణంలో ఉన్న స్కూల్కి రావటం జరిగింది. కాలేజీకి కూడా ఇదే ప్రాంగణంలో ఉన్న కాలేజీలో ఈరోజు ఉన్నాము. ఈ సందర్భంగా మేము ఇక్కడున్న టీచర్స్ని లెక్చరర్స్ని ఉద్యోగుల్ని పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ ఈరోజు కలుసుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా వారి వారి సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వారి సమస్యలకి రాజేశ్వర్ రెడ్డి గారు ఒక పరిష్కారకర్తగా ఉంటారని ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వారికి ఒక అండగా ఉంటుంది అనే భరోసాన్ని వారికి క్రియేట్ చేస్తూ వారికి అందరికీ వారి తరఫున పార్టీ తరఫున మేము కూడా వారికి ఒక ఆశాభావాన్ని ఒక నమ్మకాన్ని సానుకూల దృక్పథాన్ని కలిగించి వారిని అభ్యర్థించాము. ఆ విధంగా వారందరూ కూడా ఆ విషయంలో మేము అలా అన్నప్పుడు వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా రాజేశ్వర్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తామని చెప్పారు. మాకు చాలా గట్టిగా వీరందరినీ కలిసిన తర్వాత మాకు చాలా గట్టిగా నమ్మకం కుదిరింది.